फ्लावर्स, वेलकम टू माय चैनल पूर्णास हेल्थ एंड ब्यूटी। ఈ రోజు హెడ్ బాత్ చేసిన వెంటనే హెయిర్ అనేది ఫ్రెష్నెస్ ఉంటుంది, తర్వాత హెయిర్ ఫ్రెష్నెస్ ఉండట్లేదు అనేటటువంటి ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. సో హెయిర్ చాలా లైవ్లీగా బ్యూటిఫుల్గా ఎప్పుడు ఉండేలా చేయాలి అంటే ఏం చేయాలి అనే టాపిక్కి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ముందుగా ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేసేయండి. सो हेड बात चेसिना वेंटने हेयर फ्रेश गा उंडी तर्वाता फ्रेश गा उंडट लेदु अनंटे कारणम एंटी अंटे नार्मल गा मनम एदैना क्लीन चेसिना वेंटने फ्रेश गा उंटुंदी, कोंत समयम गडिचे एप्पटिकि आ फ्रेशनेस अनेदी पोतुंदी. అయితే మనము తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఎప్పుడు చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది కదంటే, ఏదైనా ఒక సర్ఫేస్ కావచ్చు, లేకపోతే మన స్కిన్ కావచ్చు, మన హెయిర్ కావచ్చు, ఏదైనా. సో ఈ జాగ్రత్తలే మనకి చాలా ముఖ్యం. బేసిక్గా ఆయిలీ స్కాల్ప్, డ్రై స్కాల్ప్ అనేది ఉంటాయి. సో ఆయిలీ స్కాల్ప్ తొందరగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి వాళ్ళకి తొందరగా జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక డ్రై స్కాల్ప్ వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ కాదు కాబట్టి వాళ్ళకి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ మనం తీసుకునే కేర్లో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎప్పుడు ఫ్రెష్నెస్ అనేది లేకుండా కోల్పోతూ ఉంటుందన్నమాట. సో ఏంటి ఆ మిస్టేక్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. కామన్గా చాలామంది హెయిర్ వాష్ చేసిన తర్వాత కోమ్స్ని క్లీన్ చేయరు. కోమ్స్ని కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి వచ్చేసి ఆ కోమ్స్లో ఉండేటటువంటి జిడ్డు మన హెయిర్కి ఉండదు కాబట్టి ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అనంటే, మనం చేతులతో ఫెయిర్నెస్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, ఫౌండేషన్స్ ఏదో ఒకటి అప్లై చేస్తూ ఉంటాం. అదే చేతులతో మనం రెడీ అయ్యేప్పుడు మన చేతులు క్లీన్ చేసుకోకుండా హెయిర్ని టచ్ చేస్తాం. సో ఆ జిడ్డంతా హెయిర్కి మొత్తం అంటిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా మనకు వచ్చేసి హెయిర్ ఫ్రెష్గా లేకుండా అయిపోతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అనంటే, మనము అన్ని సర్ఫేసెస్లో మన హ్యాండ్స్ పెట్టి ఇంట్లో పనిచేస్తూ వంట చేస్తూ అదే చేతులతో పదే పదే జుట్టును సర్దుతూ ఉంటే మన చేతులకు ఉన్న జిడ్డంతా జుట్టుకు వెళ్ళటం వల్ల హెడ్ బాత్ చేసిన కాసేపు ఫ్రెష్గా ఉన్నా ఆ చేతులతో మన హెయిర్ని టచ్ చేయటం వల్ల మన హెయిర్ ఫ్రెష్గా లేకుండా ఉంటుంది. ఇవి చాలా చిన్న చిన్న విషయాలు, చాలా చిన్న లాజిక్. దీన్ని మనం మిస్ చేస్తూ ఉంటాం. దీనివల్ల కూడా మన హెయిర్ ఫ్రెష్గా లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అనంటే, మనం స్వెట్ పట్టినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా కాస్త ఫ్యాన్కి హెయిర్కి వదిలిపెడితే మనం చాలా చక్కగా హెయిర్ అంతా కూడా న్యాచురల్ ప్రాసెస్లో ఆరబెడుతూ ఉంటే హెయిర్ చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మీ స్కాల్ప్ యొక్క నేచర్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకునే షాంపూ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీది ఆయిలీ స్కాల్ప్ అనుకోండి, దానికి తగ్గట్టుగానే మీరు షాంపూని యూస్ చేస్తే హెయిర్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్నెస్ ఉంటుంది. అలా కాకుండా అందరూ ఏదో యూస్ చేస్తున్నారు, మనం కూడా అదే యూస్ చేస్తున్నామంటే ఆయిలీ వాళ్ళకి తొందరగా వాళ్ళకి ఆయిల్ ఎక్కువ సిక్రెస్ అయిపోవటం వల్ల ఫ్రెష్నెస్ లేకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అనంటే, మనం బండి పైన జర్నీ చేస్తున్నప్పుడు పొల్యూషన్లో బయటకు వెళ్తున్నప్పుడు హెయిర్ లీవ్ చేసి పెట్టుకోవటం వల్ల మొత్తం డస్ట్ అంతా కూడా అతుక్కుంటుంది మన హెయిర్కి. దానివల్ల ఏంటి, హెయిర్ ఫ్రెష్గా లేకుండా ఉంటుంది. ఇంకొకటి, బాగా ఎక్కువ గాలిలో మనం బయట జర్నీ చేస్తున్నప్పుడు బండి పైన అయినా అదే అవుతుంది, గాలిలో వస్తుందంటే దుమ్ము మొత్తం మనకి అట్రాక్ట్ అయిపోతుంది, హెయిర్ ఫుల్గా లేచి ఇలా వేవీగా తిరుగుతూ ఉంది అని అంటే మనకు ఆ టైంలో ఆ చుట్టుపక్కల ఉండే డస్ట్ అంతా వస్తుంది కదా. హెయిర్ని వీలైనంత వరకు కవర్ చేసుకోవాలి. అయితే మనం పర్టికులర్ ఒక స్టైలింగ్ రెడీ అయిపోయి బయటకు వెళ్తాం, అప్పుడు ఎట్లా మనం మొత్తం పాడవుతుందంటే ఇట్లా లూజ్ హెయిర్లో వెళ్ళారు, మీరు కార్లో వెళ్ళలేదు, బండి పైన వెళ్ళారు, లైట్గా ఇట్లా తీసి చిన్న క్లచ్ పెట్టి క్లాత్ తోటి స్కార్ఫ్ తోటి కవర్ చేసుకుని వెళ్ళండి. సో డస్ట్కి మన హెయిర్ అనేది పాడవదు. అండ్ ఇంకా హెయిర్ సీరమ్స్ని కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో అప్లై చేస్తూ ఉంటారు చాలామంది తెలియక. హెయిర్ సీరమ్ వచ్చేసి మనకి హెయిర్ షైన్గా ఉండటానికి అండ్ హెయిర్ ఫ్రీజీగా అవ్వకుండా ఉండడానికి అండ్ మేనేజబుల్గా ఉండడానికి, ఎందుకంటే మనకి హెయిర్ అతుక్కుపోతే మేనేజబుల్గా ఉండదు, చిక్కుపడిపోతే మేనేజబుల్గా ఉండదు. సో అలా కాకుండా మేనేజ్ చేయడానికి వీలుగా ఉండడానికి మనం హెయిర్ సీరమ్స్ని యూస్ చేస్తాం. అండ్ హెయిర్ షాఫ్ట్కి ఒక ప్రొటెక్షన్ లాగా కూడా మనము పొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు సీరమ్ అనేది పనిచేస్తుంది. ఈ సీరమ్ ఎక్కువ క్వాంటిటీలో అప్లై చేయటం వల్ల కూడా మనకి హెయిర్ వచ్చేసి తొందరగా గ్రీజీగా అయిపోతూ ఉంటుంది. సో సీరమ్ అనేది లిమిటెడ్ క్వాంటిటీలో యూస్ చేయాలన్నమాట. సో ఇలా యూస్ చేసుకుని ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మన హెయిర్ లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్నెస్ ఉంటుంది. ఇంకా లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్నెస్ ఉండడానికి సింపుల్ హోమ్ రెమెడీ మీకు ఒకటి చెప్తాను, అది అందరికీ చాలా బాగా యూస్ అవుతుంది. సో ఎలాంటి నేచర్ ఉన్న స్కాల్ప్ వాళ్ళైనా హెయిర్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు అన్నమాట.
మనము హెయిర్ వాష్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, షాంపూ కండిషనింగ్ ఎవ్రీథింగ్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక మగ్ వాటర్ తీసుకోండి. ఒక మగ్ వాటర్లో ఒక హాఫ్ స్లైస్ లెమన్, అంటే ఒక సగం నిమ్మ చెక్క, నిమ్మకాయ మొత్తం కాకుండా ఒక చెక్క తీసుకోండి. తీసుకొని మనము ఆ ముత్యాలు ఉంటాయి కదా లోపల చిన్న చిన్నవి, అవి లేకుండా వడగట్టేసి నిమ్మరసం పిండేసేయండి. పిండేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు స్కాల్ప్లోంచి హెయిర్ కంతా పోసుకోండి. ఒక మగ్ వాటర్ని ఆ నిమ్మరసం పిండినటువంటి ఫుల్ పెద్ద మగ్ వాటర్ని పోసేసుకోండి. ఆ తర్వాత పైన ఇంకా ఏం పోయొద్దు, ఏం నార్మల్ వాటర్ పోయొద్దు. నార్మల్గా మీరు హెయిర్ని ఆరబెట్టేసుకోండి. హెయిర్ ఎట్లా ఉంటుందంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఒక మంచి సువాసన వస్తుంది, అండ్ ఒక మంచి షైన్ వస్తుంది. ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండి జిడ్డు పట్టకుండా ఉంటుంది. చాలా రోజులు హెయిర్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చాలా సింపుల్ టిప్సే కానీ చిన్న చిన్న విషయాలే కానీ ప్రతి ఒక్కళ్ళు పెద్దగా పట్టించుకున్నటువంటి విషయాలు. అందువల్లనే పదే పదే ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏదైనా ఉన్నా ఎక్కువ హెయిర్ వాష్ చేసుకుని హెయిర్ని డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు. ఓవర్గా హెయిర్ వాష్ చేస్తే హెయిర్ డ్రై అయిపోతుంది, హెయిర్లో ఉండే మాయిశ్చర్ కూడా దెబ్బతినిపోతుంది. దానివల్ల ఏంటంటే హెయిర్ పిహెచ్ బ్యాలెన్స్ అనేది పాడైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకుని హెయిర్ లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్గా ఉండేలా చూసుకుని హెయిర్ని బ్యూటిఫుల్గా చేసుకోండి. సో మీకు హెయిర్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా పూర్ణాస్ హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.